హలో బాయ్స్, వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ అకాడమీ. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్సైడ్ ఫోర్స్. బాయ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 ఎగ్జామ్ రాయడం జరిగింది. నెల రోజులుగా జరుగుతున్న ఈ ఎగ్జామ్స్లో దాదాపు 63 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. బాయ్స్, అన్ని షిఫ్ట్లతో పోల్చుకుంటే ఒక 5-10 షిఫ్ట్ల కంటే తక్కువగానే పేపర్ అనేది మీడియం ఆర్ ఈజీ లెవెల్లో రావడం జరిగింది. మిగిలిన ప్రతి షిఫ్ట్ అండి చాలా కష్టంగా లేకపోతే కష్టంగా పేపర్ రావడం జరిగింది. ఎంతో బాగా చదివిన పిల్లలు కూడా ఎగ్జామ్ పేపర్ చూడగానే చుక్కలు కనిపించాయి. ఇందులో చాలామంది పిల్లలకు డౌట్ ఉంటుందండి. అదేంటంటే, ఎగ్జామ్ ఈజీగా వచ్చిన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, వాళ్ళే పాస్ అవుతారు, జాబ్స్ వస్తాయి. కష్టంగా వచ్చిన వాళ్ళకు పాస్ కారు, 20-25 క్వశ్చన్స్ పెట్టొచ్చు, ఉంటారంటే 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయింటాయి, మేము ఫెయిల్ అవుతామన్న ఉద్దేశంతో డిసప్పాయింట్ కూడా చాలా అవుతుంటారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ఆలోచించొద్దండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే ఎవరైతే వ్యక్తి 50 మార్క్స్ కరెక్ట్ పెట్టి వచ్చినవాడు కూడా వాడి మెరిట్ లిస్ట్లో రావడం లేదు, 30 మార్క్స్ 25 మార్క్స్ కరెక్ట్ పెట్టి వచ్చిన వాడు మెరిట్ లిస్ట్లో పేరు వస్తుంది. సో అది ఎలాగో, ఏంటి కాన్సెప్ట్, నార్మలైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, ఎస్ఎస్సి జీడీ వాళ్ళు మనకు వచ్చేసి ఏ విధంగా దీన్ని ఈక్వల్ చేస్తున్నారు అనే మొత్తం కాన్సెప్ట్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్స్, నిజంగా చెప్పాలంటే నార్మలైజేషన్ అనేది మనకు హార్డ్గా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకు చాలా ఫేవర్ చేస్తుందండి. ఒక విధంగా చెప్పాలంటే అది దేవుడు లెక్కన అనుకోండి. వీడియో స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థం కాదండి. వీడియో స్కిప్ కాకుండా ప్రతి సెకండ్ మీరు కరెక్ట్గా చూసారంటేనే మీకు నార్మలైజేషన్ అనేది అర్థమవుతుంది, మీరు పాస్ అవుతారా కాదా అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో వీడియో స్కిప్ చేయకూడదు. సో ఇక్కడ ఎస్ఎస్సి జీడీ సంబంధించి కట్ ఆఫ్ గురించి కూడా నేను మీకు వీడియో చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి, సో కైండ్లీ మీరు ఆ కట్ ఆఫ్ గురించి మీరు తెలుసుకోండి. ఈ నార్మలైజేషన్ అనేది కూడా మీరు 100% గ్యారంటీగా తెలుసుకోండి. బాయ్స్ అండ్ బాయ్స్, ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సైనిక డిఫెన్స్ అకాడమీ ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2021 నార్మలైజేషన్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, మనకు మార్క్స్ ఏ విధంగా యాడ్ అవుతాయి అనే కాన్సెప్ట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మన ఫర్దర్ వీడియోస్లో మనకు కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే విత్ క్లారిటీతో పాటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కైండ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తుండండి అమ్మా. చూడండి, నార్మలైజేషన్ అంటే మన సింపుల్గా మనం తెలుగులో అర్థం చేసుకోవాల్సింటే ఏంటంటే సాధారణీకరణ. ఓకేనా, సాధారణీకరణ, సాధారణంగా అనేది దానికి అర్థం అన్నమాట. సో మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక షిఫ్ట్లో ఏదైనా పర్టికులర్ ఏ షిఫ్ట్లో ఒక మంచి ఈజీగా పేపర్ వచ్చింది, లేదంటే బి షిఫ్ట్లో పేపర్ కష్టంగా వచ్చింది అనుకోండి. సో ఇద్దరు పిల్లల ఐక్యూ ఒకే విధంగా ఉంటుంది, నాలెడ్జ్ ఒకే విధంగా ఉంటుంది, కానీ ఏ షిఫ్ట్లో చేసిన పిల్లోడికి ఎక్కువ మార్కులు వస్తాయి, బి షిఫ్ట్లో చేసిన ఎగ్జామ్ అటెండ్ అయిన పిల్లోడికి తక్కువ మార్కులు వస్తాయి, ఎందుకంటే పేపర్ కష్టంగా వస్తుంది కాబట్టి. సో ఈ రెండింటిని బట్ ఈ నాలెడ్జ్ అయితే ఈక్వల్గానే ఉంది, ఈ రెండింటిని ఈక్వల్ చేసేదానికి, ఈ రెండింటికి ఒకటే న్యాయం చేసేదానికి ఈ నార్మలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే కనిపెట్టడం జరిగింది. ఈ పద్ధతి ఎప్పుడు అప్లై అవుతుందంటే, ఒకటి కంటే ఎక్కువగా షిఫ్ట్లు, మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఫర్ సపోజ్ మన ఎస్ఎస్సి జీడీలో 63 షిఫ్ట్లు జరిగాయి, ఏ క్వశ్చన్ పేపర్ హార్డ్గా వస్తుంది, ఏ క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుందో మనకు తెలియదు. సో అలాంటి పక్షంలో ఈ నార్మలైజేషన్ అనే ఒక ఫార్ములా అప్లై అయితే చేయడం జరుగుతుందమ్మా. సో ఇక్కడ మనకు వాట్ ఈజ్ నార్మలైజేషన్, వై ఇట్ ఈస్ నెసెసరీ అంటే, ఇట్ మీన్స్ ఈక్వలైజింగ్ ది స్కోర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ ఇన్ ద మల్టిపుల్ షిఫ్ట్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ దే డిఫికల్టీ లెవెల్. నథింగ్ బట్ ఒకరికి న్యాయం, ఒకరికి అన్యాయం జరగకుండా అందరికీ ఈక్వల్గా న్యాయం జరిగే విధంగానే హార్డ్ క్వశ్చన్ పేపరు, ఈజీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ నార్మలైజ్ చేసి మనకు అందరికీ న్యాయం చేయడం అయితే జరుగుతుంది. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ ఫార్ములాస్ అయితే అప్లై చేస్తారండి నార్మలైజేషన్ కోసం. మన ఎస్ఎస్సి జీడీ వాళ్ళు అప్లై చేసిన ఫార్ములా ఇదండి. అసలు ఆ ఫార్ములా మనకు చదవడానికి అర్థం కావడం లేదు, ఏమంటారో ఆ సింబల్సే మనకు తెలియడం లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ స్టాటిస్టికల్ ఫార్ములాస్ అండి. ఈ స్టాటిస్టికల్ ఫార్ములాస్ డేవియేషన్ అంటారు, అవంటారు, ఇవంటారు, చాలా తలనొప్పి ఉంటుంది, మీన్, మీడియం, మోడ్ అంటారు. సో ఇవన్నీ మనకు అర్థం కావు. బట్ నేను మీకు ఒక సింపుల్ లాంగ్వేజ్లో నార్మలైజేషన్లో మనకు మార్క్స్ ఎలా యాడ్ అవుతాయి, లేదంటే ఈ హార్డ్గా వచ్చిన పేపర్స్కు మార్క్స్ ఎలా యాడ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బాయ్స్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మీరు ఈ టేబుల్ కింద చూసారంటే యాక్చువల్లీ చూడండి హైలైట్ చేసింది యావరేజ్ స్కోర్ ఆఫ్ ది షిఫ్ట్. ఏదైనా ఎగ్జామ్లో యావరేజ్ స్కోర్ ఎలా తీస్తారు? సో టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ది స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యావరేజ్ అనేది మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కువగా స్కోర్ చేశారు. ఫర్ సపోజ్ ఒక 100 మంది 60 చేశారు, ఒక 200 మంది 70 చేశారు.
సో ఇట్లా ఏదైతే మ్యాక్సిమం యావరేజ్ ఉందో ఆ మ్యాక్సిమం యావరేజ్ని అయితే తీసుకుంటారనమాట క్యాల్కులేషన్ కోసం. ఇక్కడ చూడండి లాస్ట్లో, చూడండి లాస్ట్లో ఎనీ షిఫ్ట్ ఈజీ పేపర్, ఈజీగా పేపర్ వస్తే వాళ్ళ యొక్క మ్యాక్సిమం క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అని 70% ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ 70% కంటే అబోవ్ చేశారు, 70% చేశారు అని దాని అర్థం. సో ఇది ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుందామండి ఎగ్జాంపుల్లో, ఒక 4 షిఫ్ట్లు తీసుకుందాము, ఏ రోజైనా కావచ్చు, ఏ షిఫ్ట్ అయినా కావచ్చు అండి. నేను ఎగ్జాంపుల్ కోసం 1, 2, 3, 4 అని షిఫ్ట్ వేశాను. 100 మార్క్స్ ఉంటాయి, రైట్? 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ క్వశ్చన్స్, ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో 100 మార్క్స్ ఉంటే 35 మాత్రమే కరెక్ట్ చేశాడు, అండ్ 35 మాత్రమే అటెంప్ట్ చేశాడు అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ 35, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్టెడ్ కూడా 35. సో ఇక్కడ యాక్యురసీ వచ్చేసి మనకు 100% ఉంటుందండి, ఎందుకంటే 35 కరెక్ట్ చేశారు, రాంగ్ అయితే ఏమీ లేవు కాబట్టి 35 - 0 రాంగ్ 35 యాక్యురసీ వచ్చేసి 100% ఉంటుంది కదా. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ సెకండ్ షిఫ్ట్ అటెంప్ట్ చేశారో 60 మార్కులు వచ్చాయండి, మ్యాక్సిమం వచ్చేసి 60 మార్కులు అటెంప్ట్ చేయగలిగారు, అందులో 44 మార్క్స్ మాత్రమే కరెక్ట్ అయ్యాయి. సో ఆ నెగిటివ్ మార్క్స్ ఏవైతే 16 ఉంటాయో ఆ క్వశ్చన్స్కి 4 మార్కులు పోతాయి కాబట్టి 44 - 4 40 వచ్చాయి. సో వీటి యొక్క యాక్యురసీ వచ్చేసి మనకు 67% అనమాట. సో ఈ విధంగా సెకండ్ లైన్, ఇక్కడ థర్డ్ షిఫ్ట్ గురించి కూడా సేమ్ అలానే ఉంటుందండి. 100 అటెంప్ట్ చేశాడు, 60 మాత్రమే కరెక్ట్ అయ్యాయి, 10 మార్కులు అయితే మైనస్ పోయాయి, 50 వచ్చాయి కాబట్టి యాక్యురసీ 50% ఉంటుంది. అలాగే ఫోర్త్ షిఫ్ట్లో కూడా యాక్యురసీ 55% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ టేబుల్ కింద భాగంలో ఏదైతే ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్లో చూడండి, యావరేజ్ మ్యాక్సిమం యావరేజ్ మార్క్స్ వచ్చేసి తీసుకుంటే 40, సెకండ్లో మ్యాక్సిమం యావరేజ్ మార్క్స్ 50, థర్డ్లో వచ్చేసి 60, ఫోర్త్ షిఫ్ట్లో వచ్చేసి 65. ఈ విధంగా మనం అనుకుందాం. దీని అర్థం ఏంటంటే మనకు వచ్చేసి ఓన్లీ 40 మ్యాక్సిమం యావరేజ్ మార్క్స్ అంటే పేపర్ చాలా డిఫికల్ట్గా వచ్చినట్టే కదా. సెకండ్ షిఫ్ట్లో ఓన్లీ 15 అంటే పేపర్ మీడియం లెవెల్లో వచ్చినట్టు, థర్డ్ షిఫ్ట్లో వచ్చేసి మనకు యావరేజ్గా 60% అంటే యావరేజ్గా వచ్చినట్టు, ఫోర్త్ షిఫ్ట్లో 65 అంటే లిటిల్ బిట్ ఈజీగా వచ్చినట్టు దాని లెక్క. సో దాని కింద ఎనీ షిఫ్ట్, ఏదైనా మనకు 63, 65 షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఏదైనా షిఫ్ట్లో మ్యాక్సిమం యావరేజ్ మార్క్స్ 70% అబోవ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 70% అబోవ్ ఉంటే, దాన్ని ఒక ల్యాండ్ మార్క్గా డిసైడ్ చేస్తారు మన నార్మలైజేషన్ కోసం. సో మనం ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో తీసుకుందామండి, టేబుల్ కదా, టేబుల్ కింద ఏవైతే ఫస్ట్ షిఫ్ట్ రాస్తున్నావో చూసుకోండి. సో యావరేజ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40% అనుకోండి. ఇప్పుడు మనకు ఈజీగా వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏంటి 70% ఉన్నాయి కదా, ఈ 70%లో ఆ 40% తీసేస్తే మనకు 30% వస్తుంది, రైట్? ఈ 30% మళ్ళీ మనకు యాక్యురసీ పర్సంటేజ్తో మనం క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ షిఫ్ట్లో యాక్యురసీ ఎంత వచ్చింది, 100% వచ్చింది కదా, సో 30 × 100%, సో మనకు వచ్చేది 30. అదేవిధంగా 100% యాక్యురసీ రాకుండా 67% వచ్చింది అనుకోండి యాక్యురసీ. సో అలాంటి వాళ్లకు ఇప్పుడు మనం సెకండ్ షిఫ్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం 50, సో ఈ 70 ఏదైతే ఈజీగా ఉందో అందులో 50 తీసేసాం, 20 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షిఫ్ట్లో ఏదైనా యావరేజ్ మార్క్స్ వచ్చేసి 67 అనుకుందాం, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన దాని ప్రకారం. సో ఆ 67 ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ 20తో పర్సంటేజ్ తీస్తే 13.4 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. థర్డ్ షిఫ్ట్లో కూడా అలాగే అండి, 70% నుంచి 60% తీస్తాము, ఎందుకంటే ఈజీగా కొంచెం ఈజీగా వచ్చింది కాబట్టి 60% తీసేస్తే ఓన్లీ 10% ఉంటుంది. సో ఆ 10%ను ఆ పర్టికులర్ షిఫ్ట్లో వచ్చిన క్యాండిడేట్ యొక్క యాక్యురసీతో క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ 5 మార్క్సే వచ్చాయండి. సో అలాగే ఫోర్త్ షిఫ్ట్ కూడా అలాగే అండి, యాక్యురసీతో క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ 70లో మైనస్ చేసి ఆ వచ్చిన వాటిని యాక్యురసీతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 మార్క్సే వచ్చాయి. సో ఈ విధంగా ఫస్ట్ షిఫ్ట్లో చూడండి, 35 అంటే 100% యాక్యురసీ వచ్చింది కాబట్టి 100% యాక్యురసీలో 30 మార్కులు కలుస్తాయి మనకు నార్మలైజేషన్ ద్వారా. అంటే నువ్వు ఏమి అటెంప్ట్ చేయవు కానీ నీకు 30 మార్కులు కలుస్తాయి. సెకండ్ షిఫ్ట్లో నార్మలైజేషన్ ద్వారా నీకు 67% యాక్యురసీ వచ్చింది కాబట్టి 13.4 అంటే తక్కువ కలుస్తాయి అనమాట. వేరే సెకండ్ షిఫ్ట్ వాడు అయితే ఫస్ట్ షిఫ్ట్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేశాడు, ఎక్కువ మార్కులు వచ్చాయి, పర్సంటేజ్ అంటే మార్కులు కూడా బాగానే ఎక్కువ వచ్చాయి, అయినా కూడా నార్మలైజేషన్లో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకంటే తక్కువ వచ్చాయి, ఎందుకంటే యాక్యురసీ అనేది ఇక్కడ అప్లై అయింది అనమాట. సో లైక్ వైజ్ ఇప్పుడు మనకు థర్డ్ షిఫ్ట్లో వచ్చేసి మనకి యావరేజ్గా 5 మార్క్స్ నార్మలైజేషన్ ద్వారా కలుస్తాయి, మామూలుగా క్యాండిడేట్కి వచ్చింది 50 మార్క్స్, అయితే ఒక 5 మార్క్స్ యాడ్ చేసి 55. ఫోర్త్ షిఫ్ట్లో కూడా అలాగేనండి, క్యాండిడేట్కి జనరల్గా వచ్చింది మనకు 44 ఒక 9 మార్క్స్ కలిపి 53 మార్క్స్ యాడ్ అవుతాయన్నమాట. కంప్లీట్గా నార్మలైజేషన్ అనేది యాక్యురసీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ యొక్క పేపర్ యొక్క డిఫికల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
చూడండి, ఇందులో ఫస్ట్ షిఫ్ట్లో 35 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాడు, 35 కరెక్ట్ అయ్యాయి. అంటే 65 క్వశ్చన్స్ అటెంప్టే చేయలేదు, అయినా కూడా మనోడికి 65 మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ నార్మలైజేషన్. ఓకే, సో యాక్యురేసీ మీద 100% డిపెండ్ అయి ఉంటుంది. నేను ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది, బట్ మనకు కూడా చాలా లేట్గానే తెలిసి వచ్చింది. సో బాయ్స్, ఇక్కడ మనకు యాక్యురసీ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకే తెలుసు. సో ఇప్పుడు మీరు మీ ఆన్సర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని తప్పు పెట్టారు అని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ నార్మలైజేషన్ ద్వారా మీకు ఎన్ని యాడ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీద కూడా మీరు ఒక అవగాహనకు రావచ్చు. కానీ 100% నథింగ్ ఈజ్ యాక్యురేట్. ఓకే, ఒకసారి వీడియో చూస్తే మాత్రం మీకు నిజంగా అర్థం కాకపోవచ్చు, బట్ రెండోసారి మాత్రం గ్యారంటీగా అర్థమవుతుందండి. అండ్ మోరోవర్, మనకు తెలుగులో నార్మలైజేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అండి. అందుకే నేను చెప్పానమాట, మీకు ఓన్లీ వచ్చినట్టు మాత్రమే రాయండి, లేదంటే 70% తెలిసిన వాటి మాత్రమే రాయండి, లేకుంటే అటెంప్టే చేయొద్దండి మైనస్ మార్క్స్తో పాటు ఈ నార్మలైజేషన్లో కూడా మీకు దెబ్బ తగులుతుంది అనేసి. హోప్ ఈ ఎగ్జాంపుల్ మీ అందరికైతే అర్థమవుతుందండి. ఇది కూడా యాక్యురసీ 100% అయితే కాదండి, చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి, అది హ్యూమన్ క్యాల్కులేషన్స్ అయితే కాదండి, ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ నార్మలైజేషన్ అనేది. చాలా ఆల్గరిథమ్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ అప్లై చేసిన తర్వాతనే మనకు ఎవరికి మార్క్స్ యాడ్ చేయాలి, ఎవరికి మార్క్స్ తగ్గించాలి అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో బాయ్స్, వీడియోస్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు నార్మలైజేషన్ అనేది. ఇక మనకు జనరల్గా వచ్చేసి రిజల్ట్స్ కీ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటివన్నీ మనము ప్రతి వీడియో సపరేట్గా మీకు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్మీకి సంబంధించిన ప్రతి క్లాసు, ఇంకా ఈ మధ్యన మ్యాథమెటిక్స్ క్లాస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీలైనంత వరకు ఛానల్ని యూటిలైజ్ చేసుకోండి, వీలైనంత వరకు షేర్ చేసి సపోర్ట్ కూడా చేస్తున్నాను బాయ్స్. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.